ఇప్పుడున్న తెలుగు సీరియల్స్ లో వన్ ఆఫ్ ది టాప్ సీరియల్ గా కొనసాగుతున్న సీరియల్ గుప్పెడంత మనసు ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తోంది ఈ సీరియల్లో హీరోగా నటిస్తున్న రిషి అసలు పేరు ముఖేష్ గౌడ ఈ సీరియల్ తో రిషికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అమ్మాయిలు ఈ సీరియల్ ని ప్రత్యేకంగా రిషి కోసమే చూస్తున్నారు ఇక అబ్బాయిలైతే ఏకంగా రిషి స్టైల్ ని ఫాలో అయిపోతున్నారు ఈ వీడియోలో మనం రిషి ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి అలాగే మా ఛానల్ ని అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి గుప్పెడంతా మనసు సీరియల్లో నటిస్తున్న రిషి తన యాక్టింగ్తో తన క్యారెక్టర్ కి తగినట్టుగా నటిస్తూ అందరినీ మెప్పిస్తున్నాడు ఈ సీరియల్లో రిషి వసుంధరలు టామ్ అండ్ జెర్రీలా గొడవపడడం వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు చూసిన ప్రేక్షకులు వీరిద్దరూ ఎప్పుడు ప్రేమించుకుంటారు తర్వాత లవ్ స్టోరీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు నిజానికి ఈ సీరియల్ మొదటగా బెంగాలీ సీరియల్ కి రీమేక్ అక్కడ ఈ సీరియల్ దాదాపుగా వెయ్యి ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేసుకుని మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత ఈ సీరియల్ ని మరాఠీ మలయాళం కన్నడ భాషల్లో రీమిక్ చేశారు రిషి కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో జన్మించాడు రిషి కన్నడ అబ్బాయి తన చదువునంతా మైసూర్లోనే కంప్లీట్ చేశాడు మహావీర్ స్కూల్ మైసూర్ యూనివర్సిటీలలో రిషి చదువుకున్నాడు రిషికి చిన్నప్పటి నుండి సీరియల్స్ అంటే చాలా ఇష్టమట దాంతో రిషి తన స్టడీస్ పూర్తయ్యాక తన కెరియర్ ని మోడలింగ్ తో స్టార్ట్ చేశాడు రిషి భార్య కూడా కర్ణాటకకు చెందిన అమ్మాయే రిషికి ఒక సిస్టర్ కూడా ఉంది ఆమె ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది రిషి మొదటగా కన్నడలో నాగ కన్నెక అనే సీరియల్లో నటించాడు ఆ తర్వాత నాగమండల అనే సీరియల్ కూడా చేశాడు ఆ రెండు సీరియల్స్ తో రిషి కన్నడలో బుల్లితెర స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత రిషి మన తెలుగులో టెలికాస్ట్ అయిన ప్రేమ్ నగర్ సీరియల్లో యాక్ట్ చేశాడు ప్రేమ్ నగర్ సీరియల్లో ఆయన నటనను చూసిన స్టార్ మా టీమ్ గుప్పెడంత మనసు సీరియల్లోకి గుప్పెడంత మనసు సీరియల్లో రిషికి అవకాశం ఇచ్చింది అయితే పునీత్ గారిలాగే నిజ జీవితంలో రిషి కూడా చాలా మంచి మనిషి పునీత్ రాజ్ కుమార్ గారి తో తాను చనిపోయాక తన కళ్ళు చూపులేని వారికి ఉపయోగపడాలని తన కళ్లను దానం చేయడానికి సిద్ధపడ్డాడు రిషి సరే ఫ్రెండ్స్ రిషి మీకు ఇష్టమైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్ లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి